నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్ప్లాక్స్ అండ్ టిప్స్ మనం నైటీలు వేసుకున్నప్పుడు కొద్ది రోజులకి అవి కలర్ తగ్గిపోతుంటాయి మురికిగా అయిపోతాయి ఇవి తీసి పక్కన పెట్టేస్తాం ఈ నైటీలు పక్కన పెట్టకుండా మళ్ళీ మనకు కావాల్సినట్లుగా వీటిని మార్చుకొని రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో అసలు ఖర్చు ఏమాత్రం లేకుండా చేసుకోవచ్చు నైటీలతో నేను మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది ముందు ఒక నైటీ తీసుకోవాలి ఈ నైటీ మనం నైటీలు కిందకి పెట్టి కోట్స్ వేసుకుంటూ ఉంటాం కదా అవి కుట్టుకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ నైటీలు పాత ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ముందు నైటీ మీరు వేసుకునే పెట్టి కూడా పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు కొలత తీసుకోవాలి దానిలో నుంచి పద్నాలుగు ఇంచెలు బాడీ పార్ట్ కోసం వదిలేసి మిగిలిన పొడవు కింద పట్టి నుంచి నైటి పై వరకు ఎంతైతే వస్తుందో అంత పొడవు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు కట్ చేసుకున్న తర్వాత నైటికి అటువైపు ఇటువైపు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నైటీ క్లాత్ కొంచెము కింద వెడల్పుగా ఉంటుంది కదా పెట్టి కొడికి అంత వెడల్పు అవసరం లేదు అందుకని కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం వేసుకున్నప్పుడు కాళ్ళకి ఇబ్బంది లేకుండా క్లాత్ మరి ఎక్కువగా లేకుండా స్ట్రైట్గా ఇలా ఇటువైపు అటువైపు రెండు వైపులా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెండు వైపులా కట్ చేసుకొని ఈ రెండు ఫస్ట్ జాయింట్ చేసుకొని కింద కొద్దిగా గ్యాప్ వదులుకోవాలి కట్స్ అనమాట మనకి కాళ్ళకి ఇబ్బంది లేకుండా కట్స్ లాగా కొద్దిగా గ్యాప్ వదిలేసుకొని ఈ రెండు కుట్టుకోవాలి బాడీ పార్ట్ కోసము మనము డ్రెస్సుల మీదకి ఈ కోట్స్ వేసుకుంటూ ఉంటాం కదా అవి ఉంటే వేసుకోవచ్చు పాతవి ఉంటుంటాయి కదా ఇవి కూడా బాడీ పార్ట్ పద్నాలుగు ఇంచెలు పొడవైతే ఆ పద్నాలుగు ఇంచెలు మార్క్ చేసుకొని ఇలా ఎంతైతే ఉందో అంత కట్ చేసుకొని తర్వాత ఈ రెండు ముక్కలు జాయిన్ చేసుకోవాలి కింద నైటీ పార్టు పార్ట్ ఈ పార్ట్ రెండు జాయిన్ చేసుకోవాలి తక్కువ టైంలో పాతవి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కొనుక్కునే పని లేకుండా పెట్టి తయారు చేసుకోవచ్చు ముందు సైడ్స్ రెండు జాయింట్ చేసుకొని ఇట్లా మొత్తం రౌండ్గా వేసేసుకుంటే నైటీల కిందకి పెట్టి కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఈ పెట్టి కూడా అయితే అసలు ఖర్చే లేదు తక్కువ టైం పాతవి ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి డ్రెస్ మీదకి వేసుకునే పెట్టి కోట్స్ లేకపోతే కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు లేకపోతే షర్ట్స్ ఉంటాయి కదా పాతవి అవి కూడా తీసుకోవచ్చు అట్లాంటివి తీసుకొని మనకి బాడీ పార్ట్ ఎంతైతే కావాలో అంత కొలత పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ కానీ కాటన్ పాత షర్టులు ఏవైనా సరే ఇంకా ఇంట్లో కొన్ని జాకెట్ ముక్కలు ఉంటుంటాయి కదా మెత్తగా ఉండేవి అవైనా సరే తీసుకోవచ్చు వాటిని ఇలా రెండు ముక్కలు కట్ చేసుకొని బాడీ పార్ట్ ఎంతైతే కావాలో అంత మధ్యలోకి మడత పెట్టేసి చంక భాగం కట్ చేసుకోవాలి మధ్యలోకి మడత పెట్టిన తర్వాత బ్యాక్ మెడ ఫ్రంట్ మెడ రెండు ఒకటే సైజులో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది నైటీ వేసుకున్నప్పుడు క్లాత్ పైకి కనిపించకుండా కొంచెం కిందకి కట్ చేసుకోవాలి అలాగే భాగం కూడా కొద్దిగా లూజ్ పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది అనమాట ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి మనము కట్ చేసుకున్న నైటీని జాయిన్ చేసుకుంటే ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుంది మామూలుగా నైటీ హ్యాండ్స్ తీసేసుకొని ఆ నైటీ పెట్టి కోట్లాగా వేసుకోవచ్చు కానీ అన్ని నైటీలు ఒకేలాగా ఉండవు కొన్ని క్లాత్ లూజ్గా పెట్టి కోటికి మరి అంత లూజ్గా ఉంటే లోపల క్లాత్ బాగుండదు అందుకని ఇలా కట్ చేసుకొని బాడీ పార్ట్లు సపరేట్గా తర్వాత దీనికి మనం కట్ చేసుకున్న నైటీ పాతది ఉంది కదా దాన్ని పెట్టేసుకొని కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని తక్కువ టైంలో పాత నైటీని ఇంట్లో ఉంటే తయారు చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని కింద కూడా మనకి కట్స్ పెట్టుకుంటే వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా కింద కొద్దిగా అటువైపు ఇటువైపు కడుచు పెట్టేసుకొని మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు వచ్చేలాగా చక్కగా పెట్టి కొడుచు కుట్టుకోవచ్చు నైటీ పెట్టి కోట్స్ మనం తెచ్చుకుంటూనే ఉంటాం కానీ పాత నైటీలు ఇంట్లో ఉన్నప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకొని అంచులు రౌండ్గా గుట్టు వేసేసుకొని నైటీ క్లాత్ ఇలా కింద పెట్టేసుకొని కుట్టుకుంటే మనకి తక్కువ టైంలో ఖర్చు లేకుండా అయిపోతుంది నైటీ పెట్టి కోట్ కొనుక్కోవాలంటే దాదాపు రెండు వందలు ఇలా కుట్టుకుంటే మనకి ఆ ఖర్చు లేకుండా ఆ డబ్బులతో మళ్ళీ మనకి కావాల్సినది ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కుట్టుకోవడం కూడా చాలా ఈజీనే కాబట్టి పాత నైటీలు ఉన్నప్పుడు మీకు పెట్టి కోట్స్ కావాలి అంటే లోపల వేసుకోవటానికి ఇలా పాత నైటీలతో పెట్టి కోట్స్ కుట్టుకోవచ్చు ఇవి వేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగానే ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి అలాగే పాత నైటీ ఒకటి తీసుకుని ఈ నైటీతో మనము టప్ చైర్లు ఇంట్లో ఉంటే వాటికి పిల్లోకి కవర్లు వేస్తూ ఉంటాం కదా ఆ కవర్లు కుట్టుకోవచ్చు తక్కువ టైంలో అసలు చాలా ఈజీగా ఈ కవర్లు కుట్టుకోవచ్చు ముందు పిల్లో సైజు ఎంతైతే ఉందో ఆ సైజు పిల్లోని ఇట్లా క్లాత్ మీద పెట్టేసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ పిల్లో సైజు కంటే రెండు ఇంచులు ఎక్కువగా ఉండేలా కట్ చేసుకోవాలి తర్వాత ఇంట్లో పాత చీరలు కానీ పాత చున్నీలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి పిల్లో సైజు ఎంతైతే ఉందో దానికి కరెక్ట్గా సగం కట్ చేసుకోవాలి ఈ పిల్లో వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది రౌండ్ అంతా కూడా నేను ఇక్కడ మధ్యలోకి పది ఇంచలు కట్ చేస్తున్నాను పది ఇంచలు క్లాత్ నేను ఇక్కడ చున్నీ తీసుకున్నాను చున్నీ రెండు మీటర్లు కరెక్ట్గా సరిపోతుందని ఇలా రెండు పిల్లోస్కి ఆ రెండు రెండు మీటర్ల క్లాత్లు తీసుకొని ఇప్పుడు వీటిని కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు మనము ఒక నైటీ క్లాత్ రౌండ్ క్లాత్ తీసుకొని దానికి ఈ చున్నీ క్లాత్ని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి రౌండ్గా వచ్చేంతవరకు కుట్టుకోవాలి స్టార్టింగ్లో కొద్దిగా వదిలిపెట్టుకోవాలి మనం చివరి జాయిన్ చేసుకోవాలి ఇది అందుకని స్టార్టింగ్లో కొద్దిగా వదిలిపెట్టేసుకొని ఆ చున్నీ రౌండ్గా నైటీ మీద పెట్టేసుకొని వేసేసుకోవాలి రెండు మీటర్లు కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా రౌండ్గా క్లాత్ అయితే కొద్దిగా మిగులుతుంది ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ ఈ రెండు జాయింట్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ మనం జాయింట్ చేసినప్పుడు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కనిపించకుండా మొత్తం నైటీకి అంటుకుపో పోయేలాగా రౌండ్గా వేసేసుకోవాలి కుట్టుకోవటం చాలా ఈజీనే మీకు మొదలు పెడితే క్లియర్గా అర్థమవుతుంది ఎలా కుట్టుకోవచ్చు అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ పిల్లో కవర్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి ఇవి కూడా తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాము రకరకాలు కానీ పాత నైటీలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తక్కువ టైంలో రూపాయి ఖర్చు లేకుండా మనకి ఆ రెండు టప్ చైర్లు ఉంటే ఆ పిల్లోస్కి కవర్లు చాలా ఈజీగా ఒక నైటితో చేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతుంది ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఆ రెండో వైపు అంచుకి ఇట్లా కొద్దిగా మడత పెట్టుకోవాలి ఇందులో నుంచి మనము థ్రెడ్ పెట్టేసుకోవాలి అందుకని కొద్దిగా మడత పెట్టుకొని ఒక ఇంచు సుమారు రౌండ్గా కుట్టుకోవాలి స్టార్టింగు ఎండింగు రెండు కలపకుండా కుట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము లోపల దారం ఎక్కించుకోవాలి కాబట్టి కొద్దిగా ఇక్కడ గ్యాప్ పెట్టేసుకుంటే మనం పిన్నిస్ తోటి దారాన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా కవర్ కుట్టేసుకొని లోపల పిల్లోని పెట్టేసి ఒక కొంచెం లావుగా ఉండే దారం తీసుకొని దారాన్ని లోపలికి ఎక్కించుకుంటే పిల్లో కవర్ రెడీ అయిపోతుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది నైటీలు పాతవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం టైం కేటాయిస్తే చాలు ఒక పది నిమిషాల టైం కేటాయిస్తే మనకి పిల్లో కవర్ రెడీ అయిపోతుంది ఇట్లా మొత్తం రౌండ్గా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత క్లాత్ మొత్తం సరి చేసుకొని ఎక్కువ దారం ఏదైనా మిగిలితే ముడి వేసేసుకొని లోపలికి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మళ్ళీ ఈ పిల్లో కవర్ వాష్ చేసుకోవచ్చు ఇలా మీ దగ్గర ఎన్ని టప్ చీరలు ఉంటే అన్ని టప్ చీరకి పిల్లో కవర్లు ఈజీగా కుట్టుకోవచ్చు రెండు దాదాపుగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి రెండు చీరలకి చక్కగా రెండు పిల్లో కవర్లు ఒకే నైట్తో కుట్టుకోవచ్చు ఒక క్లాత్తోనే మీరు చాలా సింపుల్గా తక్కువ ఎక్కువ టైంలో రూపాయి ఖర్చు లేకుండా ఇవి కూడా మనకి బయట మార్కెట్లో రెండు వందల వరకు ఉంటాయి కొనుక్కునే పని లేకుండా నైటీలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అలాగే ఇంకొక నైటీ తీసుకొని దీంతో కూడా మీరు అసలు కుట్టుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈ టబ్ చేరికే పిల్లో కవర్లు తయారు చేసుకోవచ్చు ఇది ఇంకా సింపుల్ అసలు కుట్టుకునే పనేం లేదు కింద నైటీ పట్టీ నుంచి పిల్లో పెట్టేసుకొని పిల్లో ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని వెనక్కి రివర్స్ చేసుకోవాలి ఇందాక మనము కట్ చేసుకున్న నైటీకి రెండు పిల్లోస్ వస్తాయి రెండు ముక్కలతోటి ఈ నైటి మాత్రం ఇలా కట్ చేసుకుంటే ఒక పిల్లోనే వస్తుందనమాట మీరు కావాలంటే ఇక్కడ ఒక పిల్లో కట్ చేసుకొని నైటి పైన క్లాత్ మిగులుతుంది కదా అక్కడ రెండవ పిల్లోకి క్లాత్ కట్ చేసుకొని రెండు పిల్లో కవర్లు తయారు చేసుకోవచ్చు క్లాత్ రివర్స్ చేసుకుని ఇక్కడ మొత్తం దగ్గరగా తీసుకొని రావాలి పై భాగం మనం కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న భాగాన్ని దగ్గరగా తీసుకొచ్చి అదంతా ఊడిపోకుండా కొంచెం లావుగా ఉండే దారంతో ముడి వేసుకోవాలి కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు ఏది లేకుండా మొత్తం చూసుకొని ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకుంటే పిల్లో కవర్ రెడీ అయిపోతుంది ఇలా కవర్ రెడీ చేసుకుని లోపల పిల్లోని పెట్టేసి నైటీకి కింద అంచు ఉంటుంది కదా ఆ అంచు దగ్గర కొద్దిగా లోపల వైపు కొంచెం కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసుకుంటే చాలు పిన్నిస్ పెట్టి దారం ఎక్కించుకోవడానికి కొద్దిగా అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచు సుమారు కింద ఎక్కడైనా సరే పట్టీ మీద కట్ చేసుకొని లోపల వైపు పిన్నిస్ పెట్టేసుకొని కొంచెం లావుగా దారం ఎక్కించుకుంటే తెగిపోకుండా ఉంటుంది ఇలా దారం రౌండ్గా పట్టి మొత్తం ఎక్కించుకున్న తర్వాత దారం రెండు అంచులు మూడు వేసుకుంటే పిల్లో కవర్ రెడీ అయిపోతుంది అసలు కుట్టే పని లేకుండా తక్కువ టైంలో ఐదు ఐదు నిమిషాల్లో ఈ పిల్లో కవర్లు తయారు చేసుకోవచ్చు ఫస్ట్ చూపించింది ఒకేసారి రెండు పిల్లోస్ వస్తాయి రెండు క్లాతులతోటి ఇలా చేసుకుంటే కింద ఒక పిల్లో పైన ఒక పిల్లో వస్తుంది ఇలా తయారు చేసుకోవచ్చు ఒక పిల్లో తయారు చేసుకున్న తర్వాత ఇది మీకు ఒకటే అయితే ఇలా చేసుకోవచ్చు రెండో చేరి పిల్లో ఉంటే దానికి కవర్ కావాలంటే పై క్లాత్ని ఇలాగే సేమ్ కట్ చేసుకుని కొద్దిగా అంచు కుట్టుకోవాలి నైటీకి కింద అంచు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నాము అంచు లేకపోతే కొద్దిగా రౌండ్గా కుట్టు వేసేసుకొని సేమ్ ఇలాగే రెండు టప్ చీర్కి పిల్లో కవర్లు కుట్టుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి అనమాట వేసుకున్నా సరే ఇలా ఒక టప్ చైర్ కవర్ కుట్టుకున్న తర్వాత క్లాత్ మిగిలి ఉంటుంది కదా నైటీలో ఆ క్లాత్తో డోర్ మ్యాట్లు కుట్టుకోవచ్చు ఆ డోర్ మ్యాట్ ఎంత పొడవు ఎంత వెడలిపోయితే కావాలో అంత కొలత పెట్టేసుకొని చక్కగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై ఒక్క ఇంచులు పొడవు పదహారు ఇంచుల వెడల్పు పెట్టేసి రెండు ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద పాత చీరలు ఉంటాయి కదా ఇంట్లో మనకి కాటన్ చీరలు అలాంటివి అవి మెత్తగా ఉంటాయి అన్నమాట కాటన్ చీరలు అయితే కాటన్ చీరని ఇలా అంచు వైపు నుంచి స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఐదు మీటర్లు ముక్కలు వస్తాయి కదా మనకి చీర ఐదు మీటర్లు ఉంటుంది కాబట్టి ఇలా ఆ ముక్కలన్నీ కూడా ఒక క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా సరి చేసుకున్న తర్వాత క్లాత్లు కూడా మనం పెట్టుకున్న ముక్కలన్నీ కూడా తిత్తుల్లాగా లేకుండా సమానంగా ఉండేలా అన్ని ముక్కలు ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన రెండవ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇది కదలకుండా అక్కడక్కడ కొంచెం పిన్నులు పెట్టుకుంటే కుట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలా చుట్టూ రౌండ్గా పెట్టేసుకొని మధ్యలో కూడా ముక్కలు కదలకుండా ఇలా కొద్దిగా పిన్నులు పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా అక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు కదలకుండా నీట్గా వస్తుంది అనమాట అన్నీ పిన్నులు పెట్టుకున్న తర్వాత మిషన్ మీద రౌండ్గా కుట్టు వేసేసుకొని మధ్యలో కూడా కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట మిషన్ మీద ఈజీగానే వస్తుంది కుట్టు వేసుకోవచ్చు క్లాత్ మందంగా ఉన్నా సరే ఈజీగానే వస్తుంది లేదంటే మీరు మామూలుగా సూర్తో కూడా వేసుకోవచ్చు చేత్తో అలా కూడా వేసుకోవచ్చు ఇలా నాలుగు వైపులా కుట్టు వేసుకొని మధ్యలో కదలకుండా కుట్లు వేసుకున్న తర్వాత దీనికి అంచు కుట్టుకోవాలి కదా గోటు వేసుకుంటే బాగుంటుంది గోటు కోసము నైటిల్లో క్లాత్ మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ని రెండు ఇంచులు వడలిపి పెట్టి కట్ చేసుకొని మనం మామూలుగా గోటు వేసుకుంటూ ఉంటాం కదా అలాగే సేమ్ చుట్టూ రౌండ్గా గోటు వేసుకుంటే డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది ఇలా లోపల ముక్కలు కొంచెము ఎత్తుగా పెట్టుకొని మ్యాట్ కుట్టుకుంటే మనకి గ్రిప్ ఉంటుంది తుడుచుకోవడానికి కూడా కాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అనమాట తడి బాగా పీలుస్తుంది ఇలా మనకి ఎన్ని కావాలంటే ఆయన డోర్ మ్యాట్లు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు చిన్నది కావాలంటే కొద్దిగా ఈ సైజులో కొంచెం వడలుపు కావాలంటే పెద్ద సైజులో కూడా మీరు ఇలాగే సేమ్ తయారు చేసుకుంటే ఈ డోర్ మ్యాట్లు చాలా బాగుంటాయి అన్నమాట మనం బయట తెచ్చుకుంటూనే ఉంటాం రకరకాల డోర్ మ్యాట్లు కానీ ఇంట్లో పాత నటీలు ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే మనకే ఆనందం చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని బెడ్ దగ్గర వేసుకోవచ్చు బాత్రూమ్ డోర్స్ దగ్గర వేసుకోవచ్చు కిచెన్లో సింకు దగ్గర వేసుకోవచ్చు ఇలా శారీలు ఏమైనా ఉంటే పాతవి లోపల క్లాత్ పెట్టుకొని కొంచెం మందంగా డోర్ మ్యాట్లు తయారు చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా ఒకే ఒక్క నైటీతో డోర్ మ్యాట్ ఈజీగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు కింద నైటి పట్టీ నుంచి మార్క్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు వెడల్పు అయితే కావాలో మ్యాట్ అంత పొడవు వెడల్పు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మామూలుగా డోర్మ్యాట్ ఇరవై ఒక్క ఇంచు పొడవు పెట్టుకోవచ్చు పదహారు ఇంచలు వెడల్పు పెట్టుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలు అయితే మనకి కొంచెం పెద్ద డోర్ మ్యాట్ కావాలి అనుకుంటే కొంచెం వెడల్పు క్లాత్ మార్క్ చేసుకొని ఆ మార్క్ మీద కట్ చేసుకోవాలి కింద పట్టీ నుంచి ఇలా ఆ క్లాత్ మార్చేసుకొని కట్ చేసుకుంటే రెండు క్లాత్లు వస్తాయన్నమాట ఇవి కట్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ ఉంటుంది కదా నైటీ క్లాత్ మళ్ళీ ఈ ముక్కల్ని నైటీ మీద పెట్టేసి రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ పైన పెట్టేసుకొని రెండు ముక్కలు ఇవి ఏ సైజులు అయితే ఉన్నాయో అదే సైజులు కట్ చేసుకోవాలి ఈ రెండు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ నాలుగు ముక్కలు ఈ నాలుగు ముక్కలతో పాటు నైటి పైన క్లాత్ కొంచెం ఉంది కదా నెక్ వరకు ఎంత క్లాత్ అయితే వస్తుందో అంత క్లాత్ కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్కువగా తక్కువగా ఉన్నా సరే క్లాత్ ఎంత వస్తే అంత కట్ చేసుకోవాలి మొత్తము ఆరు ముక్కలు వస్తాయన్నమాట ఆ కింద ఒక ముక్క మధ్యలో ఒక ముక్క పైన ఒక ముక్క మొత్తము ఆరు ముక్కలు వస్తాయి మనకి ఇలా ఆరు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న ముక్కను ఇలా పెట్టేసుకొని దాని మీద తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నీ పెట్టుకోవాలి మధ్యలో ముక్కలు కొంచెం ఎక్కువగా తక్కువగా ఉన్న క్లాత్ ఇబ్బంది ఏమీ లేదు కానీ పై ముక్క మాత్రం రెండు వైపులా సమానంగా ఉండాలి కింద వైపు పై వైపు మనం మడత పెట్టుకున్న తర్వాత రెండు సమానంగా ఉండాలి ఇలా అన్ని ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మధ్యలోకి మడత పెట్టేసి చుట్టూ రౌండ్గా కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇలా రౌండ్గా కుట్టు వేసుకొని మధ్యలో కూడా కుట్లు వేసుకుంటే బాగుంటుంది మీరు స్ట్రైట్గా వేసుకోవచ్చు కుట్లు లేదంటే నేను ఇక్కడ కొంచెం క్రాస్గా డిజైన్ ఉంది కదా ఇలాగా కుట్లు వేసేసాను ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత దీనికి గోటు వేసుకోవాలి గోట్ కోసం నైటీలో క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకుని చుట్టూ లాగా వేసుకోవచ్చు లేదు కొంచెం కాంట్రాస్ట్గా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే వేరే క్లాత్ తీసుకొని రెండు ఇంచులు కట్ చేసుకొని ఇలా చుట్టూ లాగా వేసుకుంటే బాగుంటుంది ఇలా సింపుల్గా అసలు ఖర్చు లేకుండా ఒక నైటీతో డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు చూడటానికి కూడా బాగుంటుంది చక్కగా వాడుకోవచ్చు ఆ డోర్ మ్యాట్ ట్సు పెట్టి కోడ్స్ నైటీల కిందకి ఇంకా ఆ టప్ చైర్ పిల్లో కవర్లు మనకు కావాల్సినట్లుగా ఇంట్లో పాత నైటీలు ఉన్నప్పుడు ఊరికే పక్కన పెట్టేసేయకుండా ఇలా ఖర్చు లేకుండా మనకు కావాల్సినవి తయారు చేసుకొని డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా మీరు వాడుకోవచ్చు చేసి పక్కన పెట్టుకునే పని లేదు చక్కగా పెట్టి కోడ్స్ వేసుకోవచ్చు డోర్ మ్యాట్లు టప్ చైర్ పిల్లో కవర్లు ఇవన్నీ వేసుకోవచ్చు కాబట్టి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఇలా చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్